हाई अंडी वेलकम टू अवर् चैनल पल्लवी होम ट्रेंड्स। इप्पुडु मनकि पंडुगल सीजन वस्तुंदि, पूलु तेच्चुकुंटामु। दांट्लो चाला वरकु काडलु विरिगिपोते वाटिनि पक्कन उंचेस्तामु। अला काकुंडा वाटितोने चाला अंदंगा रेंडु रकालुगा मनं दंडल्नि कट्टुकोच्चु। अदि कूडा मनं सूदी दारं यूज चेयकुंडा, अंटे सूदी यूज चेयकुंडा मामूलुगा दारंतोने మనం దండని ఎంత బాగా కట్టొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫస్ట్ కాడలేని పూలని తీసుకోవాలి, తర్వాత మామూలుగా దారం తీసుకుని ఏదైనా సరే కాన్స్టెంట్ గా ఒకే చోట ఉన్న దానికి దేనికైనా సరే ఈ విధంగా దారాన్ని వేసుకోవాలి। నేను ఇక్కడ సోఫాకి వేస్తున్నాను, సోఫా కింద కాళ్ళకి పెట్టుకుంటున్నాను। మీరు గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్న మంచం కోట్ గాని లేదంటే విండోకి గాని దేనికైనా వేసుకోవచ్చు। ఈ విధంగా మనకి చిన్నదై దండ కావాలనుకుంటే చిన్నగా పట్టుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే రెండిటిని పొడుగ్గా పట్టుకొని ఇంకొక చివర భాగాన్ని చూపించినట్టుగా మూడు వేసుకోవాలి। జస్ట్ చాలా సింపుల్, దారాన్ని మధ్యలోకి పట్టుకుంటాము। మధ్యలోకి పట్టుకున్న తర్వాత మిగిలిన చివర భాగాన్ని ఇలా రెండిటి పైన నుంచి వేసి లోపల నుంచి తీస్తే మనకి నాట్ పడిపోతుంది। అలాగా రెండు మూడు సార్లు వేసిన తర్వాతే మనం వదులుకోవాలి, ఒకవేళ వదలాలంటే, లేదంటే ముడి అనేది సరిగ్గా పడదు। ఖచ్చితంగా రెండు మూడు సార్లు వేసిన తర్వాత ముడి కరెక్ట్గా పడుతుంది। అప్పుడు రెండిటి మధ్యలో మనం కాడలేని పూని పెట్టుకొని మరలా సేమ్ చివరి భాగాన్ని తీసుకుని రెండు దారాల పైనుంచి వేసుకుని మామూలుగా లోపల నుంచి లాగాలి। వెంటనే మనకి ఇది మూడు అనేది పడుతుంది। సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం పూలన్నిటిని కూడా చక్కగా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది। మీరు అన్ని చామంతి పూలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ గులాబీ పూలను కూడా యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు, లేదంటే ఒక చామంతి పువ్వు ఒక గులాబీ పువ్వు ఆ విధంగా అయినా కట్టుకోవచ్చు। ఇక్కడ మనం పసుపు కలర్ చామంతి పూలను మాత్రమే తీసుకున్నాను। మనం ఏ కలర్లో చామంతి పూలనైనా ఏ ఎలాంటి పూలనైనా సరే మనం ఈ విధంగా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది। ఏదైనా మనం పూజా టైంలో మనకి ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది। నేను ఫస్ట్ ప్రాసెస్లో ఫస్ట్ అంటే నేను ఓన్లీ చామంతి అలానే గులాబీ పూలను చూపించాను, ఇంకొక విధంగా కూడా మనం పూలని కట్టుకోవచ్చు, అదైతే ఇంకా చాలా బాగుంటుంది। చామంతి పువ్వుకి మధ్యలో మనం కుంకుమ బొట్టు పెడితే ఎంత బాగా కనిపిస్తుందో ఆ విధంగా కూడా మనం సేమ్ పూలని మాల కింద కట్టుకోవచ్చు। ఫస్ట్ మనం చామంతి పువ్వు పెట్టిన తర్వాత ఒక గులాబీ రేకును తీసుకుని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలంటే మడిచిన తర్వాత దాన్ని మధ్యలో పెట్టుకుని మామూలుగా ఫస్ట్ మనం ముడి అలా వేసుకున్నాము, సేమ్ అదే విధంగా ముడి వేసుకుంటూ వస్తే ఇక్కడ చూపించినట్టుగా మనకి మాల అయితే రెడీ అవుతుంది। ఈ రెండు కూడా దేవుని పటాలకి అలంకరించడానికి చాలా చాలా అందంగా ఉంటాయి। తర్వాత మనం చివరి వరకు వచ్చిన తర్వాత ఈ దారం అనేది తీసేసుకుని నార్మల్గా మనం యూస్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే నేను లాస్ట్లో నేను తోరణాన్ని సింపుల్గా ఎలా కట్టుకోవాలి, ఎంత అందమైన తోరణం అయినా సరే అనేది నేను వీడియో చేశాను, ఆ వీడియోని కూడా నేను లాస్ట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను। ఆ వీడియో ఇప్పటివరకు చూడకపోతే కనుక మీరు ఖచ్చితంగా చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।